मोक्षदेशाय स्वर्गापवर्गसुद्वराय सर्वरसात्मने परमहंसाय कर्मबालाय सद्धितफलरूपकाय कृष्णाय धर्मात्मने सर्वशक्तियुक्ताय घनसांख्ययोगीश्वराय हिरण्यवीराय रुद्राय शिष्टनाथाय दुष्टविनाशाय शून्यप्रवृत्ताय कर्मणे मृत्यवे विराट्शरीराय निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय सत्पुण्यभूरिवर्चसे अखिलधर्मदेहाय च आत्मने निरुद्धाय निवृदात्मने नमोस्तु अनि जगदंता व्यापिंचि उन्नप्पटिकी कूडा मानवाल्नि उद्धरिंचडं कोसम अर्चामूर्तिगा ध्रुवमूर्तिगा मनकु आनंद निलयंलो वेयिंचेसिनटुवंटि श्रीनिवास परब्रह्म योक्क कृपा कटाक्ष वीक्षणतो ఆ స్వామి దివ్య అనుగ్రహ విశేషం చేత మనం వ్యాస మహర్షి మనశ్శాంతిని సిద్ధింపచేసుకోవడం కోసం నారదుని యొక్క ఆదేశం మేరకు రచించినటువంటి దివ్యమైనటువంటి గ్రంథం, అదేవిధంగా గోదోహవేళ కూడా ఒక 7 నిమిషములు కాలం పాటు కూడా ఉండనటువంటి శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు 7 రోజులలో దివ్యమైనటువంటి ఉపదేశంగా అందించినటువంటి సారభూతమైనటువంటి తత్వజ్ఞానానికి భక్తి శాస్త్రానికి కూడా ఒక రాశి పోసినటువంటి అమృతమయమైనటువంటి ఫలం శ్రీమద్ భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యము మనం తిరుమలలో నాదనీరాజన వేదికగా స్వామికి అత్యంత సమీపంలో అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారం ఆచార్యులతో కలిసి మంగళ శ్లోకాలు పఠించుకుని ఈనాటి అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత
ब्रह्म बीजं भक्ति शक्तिः ज्ञान वैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत् प्रसाद सिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानम् नारायणाद्रिशिखराय गतिं पराय व्यास प्रसूत शुक गीत महोचिराय पीडाकरं विपुल कंटकिनं विहाय स्वध्वानमाविशत भागवतं सुखाय। ओं नमो वेंकटेशाय। अनुनित्यमु श्रीमद्भागवत पारायण प्रवचन कार्यक्रमालु मनं चक्कगा श्रीनिवास स्वामी सन्निधिलो निर्वहिंचुकुंटुन्नाम। ई रोजु कूडा चतुर्थ स्कंधंलो 27वा अध्यायं नुंची पारायण चेसुकुंदाम। पुरंजनोपाख्यानम अने विषयान्नि नारद महर्षि प्राचीन बरिहि अने महाराजु की चेबुतू उन्नारु। पुरंजनुडनेटुवंटि महाराजु विषयलोलुडै एन्नो बाधलु पड्डाडु, आ विषयासक्तत नुंची बयट पडलेकपोयाडु, एन्नो जन्मलु धरिंचाडु, एप्पटिको कानी मुक्ति कलगलेदु। ఇక్కడ పురంజనుడనే పేరైతే చెబుతున్నారు, కానీ ఇది జీవుల యొక్క సహజమైనటువంటి లక్షణాన్ని వర్ణించి చెబుతున్నారు. జీవుడు కూడా తాను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను, ఈ దేహము శాశ్వతం, ఈ సుఖాలన్నీ ఎప్పుడూ నాకు కావాలి అనేటువంటి మాయలో పడిపోతూ ఉంటాడు. దాని నుంచి బయటపడ్డవాడు, భగవంతుని యందు ఆసక్తి పెంచుకున్నవాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అనే తాత్పర్యంతో ఈ పురంజనోపాఖ్యానాన్ని వర్ణించి చెప్పారు నారద మహర్షి. కొన్ని జీవితంలో తప్పకుండా మనం ఆహ్వానింపదగినటువంటి మార్పులు ఉంటాయి, అవి ఎవ్వరూ దాటలేరు. బాల్యం ఆటపాటలతో గడిచిపోతుంది, ఆ తరువాత చదువుకునే వయస్సు, కౌమారం, యవ్వనం, వివాహాది చక్కని కార్యక్రమాలన్నీ నిర్వహింపబడతాయి, చిట్ట చివరికి వార్ధక్యం. వీటి నుంచి దాటగలిగినటువంటి వారు ఎక్కడా లేరు ఈ సృష్టిలో. అలాంటి వరమే ఉంటే ఎన్ని విపరీతాలు జరుగుతాయో. ఒకవేళ అలాంటి వరం పొందాలంటే అర్హులైన వాళ్ళు ఎవరు అంటే, తమకు వచ్చినటువంటి ఆ యవ్వనాన్ని సమాజ శ్రేయస్సుకి ఉపయోగించి సమాజ సేవ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నిత్య యవ్వనం అనేది సిద్ధిస్తుంది. స్వార్థంతో ఉన్న వాళ్ళకి ఇటువంటి శక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. అటువంటి వరం కావాలంటే ఎంతో పరిణతి ఉండాలి, అది కలియుగంలో దుస్సాధ్యం. దుస్సాధ్యమేమిటి, అసాధ్యమే, అది జరగదు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని మనం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటూ ఆ జీవితాన్ని అందంగా మలుచుకుని ఏ వయసుకి ఏది అందమో సంస్కారవంతంగా మలుచుకుంటూ మనకున్న శక్తియుక్తుల్ని ఆయా సందర్భాల్లో సమాజ శ్రేయస్సుకి, ప్రజలకు ఉపయోగించి భగవత్ సేవకు వినియోగించినటువంటి వాళ్ళు భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారు. పూర్వం ఇలాగే యయాతి మహారాజు అని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన కూడా తన పుత్రుల ఐదుగురిని పిలిచి ఆయనకో వరం ఉంది. ఏమిటా వరం అంటే, నీ వృద్ధాప్యాన్ని నీ కుమారులకు ఎవరికైనా ఇచ్చి వాళ్ళ యవ్వనాన్ని నువ్వు పొందొచ్చు అని అగస్త్య మహర్షి శుక్రాచార్య మహర్షి వరం ఇచ్చాడు. శుక్రాచార్యుడు ఆయన స్వయంగా యయాతికి మామగారే అవుతాడు, తన కుమార్తెని ఇచ్చాడు దేవయానిని. సరే, అదంతా వేరే కథ. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ఆ శుక్రాచార్యుల వారు ఏమన్నారు, నీకిష్టమైతే నీ పిల్లలు ఎవరైనా నీ యొక్క ముసలితనాన్ని తీసుకుంటే వారికి నీ ముసలితనాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి యవ్వనాన్ని తీసుకో అని వరం ఇచ్చారు. పిల్లల్ని ఐదుగురిని పిలిస్తే ఐదుగురిలో ఎవరూ ఒప్పుకోలే. వృద్ధాప్యం వస్తే ఏముంది, పళ్ళు ఊడిపోతాయి,
నమలడానికి ఏమీ ఉండదు, మళ్ళీ పళ్ళు కట్టించుకోవాలి, అయినా ప్రయోజనం అంతంత మాత్రమే. అలాగే జీర్ణశక్తి తగ్గిపోతుంది, విషయ వాంఛలు అనుభవించడానికి ఉండదు. నువ్వంటే అన్ని రకాల అనుభవాలు పొందావు నాన్న, మేము ఇంకా యవ్వనంలో ఉన్నాము, ఇంకా ఎన్నో చూడాల్సినవి ఉన్నాయి కదా, కాబట్టి మా యవ్వనాన్ని నువ్వు కోరడం అనేది అక్రమం. మేమేమో అన్నారు నలుగురు కుమారులు, వాళ్ళందరినీ శపించాడు ఈయన యయాతి. చివరివాడు మాత్రం పూరుడు అనే పేరు కలిగిన కుమారుడు, నాన్నగారు మీ వృద్ధాప్యాన్ని నేను స్వీకరిస్తాను, ఇదిగో నా యవ్వనాన్ని మీరు తీసుకోండి అని ఇచ్చేశాడు. అలా ఇచ్చినందువల్ల ఆ అన్నదమ్ముల్లో చిట్ట చివరివాడైనప్పటికీ అతడు రాజ్యానికి అర్హత సంపాదించుకున్నాడు. తండ్రి అనుగ్రహంతో భవిష్యత్తులో చిన్నవాడైన పూరుడే రాజ్యమంతా కూడా పరిపాలన చేశాడు. కాబట్టి కన్యకామణులు వరుణ్ణి వరించకపోవచ్చు, కానీ అందరినీ వరించేటువంటి కన్యకామణి ఎవరు అంటే వృద్ధాప్యం అనేటువంటి కన్యకామణి. ఆ వృద్ధాప్యం అనే కన్య నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అది కనిపించకుండా ఉండడం కోసం ఎన్ని రకాలైనటువంటి వేషములు వేసుకున్నా, ఎంత మాయ చేసినా చిట్ట చివరికి అది తన వశం చేసుకుంటుంది. కాబట్టి దాన్ని మనం గ్రహించుకుని ఎప్పుడైతే ఈ పరిణతి మనకు కలిగిందో, విచక్షణ వచ్చిందో, ఇది జీవితంలో తప్పదు, జీవితం అంటేనే ఇది అనే సారం తెలుసుకున్న వాళ్ళు వీలైనంత తొందరగా ఏం చెయ్యాలి, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత మధ్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైహి కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ శ్రీకృష్ణ, వాసుదేవ, నారాయణ, ఈ క్షణమే నీ పాదములనేటువంటి పంజరంలో నా మనస్సనేటువంటి రాజహంస బంధింపబడాలి. పక్షుల్ని పంజరంలో బంధిస్తే అవి ఇబ్బంది పడతాయా ఆనందిస్తాయా అంటే ఇబ్బంది పడతాయి, కానీ మనస్సనేటువంటి రాజహంస భగవంతుని పాదములనే పంజరంలో ఇరుక్కుంటే మాత్రం ఆ ఆనందం అనిర్వచనీయమైనది, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆ భగవంతుని యొక్క భక్తి రసాన్ని చవిచూచినటువంటి వాళ్ళు వేరొక రకమైన సుఖాన్ని అపేక్షించరు, ఇష్టపడరు. కానీ అందులో ప్రవేశించేంత వరకు, అలవాటు పడేంత వరకు ఏమనిపిస్తుందంటే, ఏమిటి భజన, ఏమిటి కీర్తన, ఇన్ని సుఖాలు వదిలేసుకుని వీళ్ళు అక్కడ కూర్చుని ఇప్పుడు నేను జపం చెయ్యాలా, వీళ్ళంతా ఎలా చేస్తున్నారో ఇంత శ్రద్ధతో అనుకుంటారు. కానీ అందులో పరిణతి కలిగినటువంటి మహానుభావులు మాత్రం ఇక అంతకన్నా రుచికరమైనది వేరొకటి లేదు అని తెలుసుకుని ఏకాగ్రమైన చిత్తంతో అందులో రమిస్తూ ఉంటారు. అటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తేలికగా ఐహికమైనటువంటి విషయ వాంఛల నుంచి బయటపడి తప్పనిసరిగా ఈ శరీరాన్ని ధరించినందువల్ల వచ్చేటువంటి పరిణామాలను ఈనాటి నుంచే అవగాహన చేసుకుంటూ భవిష్యత్ ఇది, దీన్ని ఎవరు తప్పించలేరు అనేటువంటి భావనతో ఆ స్వామికి, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నాన్ని ప్రాచీన బరిహి చేత చేయించటం కోసమే నారద మహర్షి ఆ పురంజనుడనే పేరు కలిగిన మహారాజు ఏ విధంగానైతే కాలకన్య అంటే వృద్ధాప్యం అనే కన్య చేత పట్టుకోబడి ఇబ్బందులకు లోనయ్యాడో, ఆ తర్వాత ఎన్ని జన్మలు ధరించాడో ఆ వివరాలన్నీ ఈ ప్రాచీన బరిహి మహారాజుకి వివరించి చెప్పాడు నారద మహర్షి. ఆ విశేషాలతో కూడినటువంటి అధ్యాయములను ఇప్పుడు మనం పారాయణ చేసుకోబోతున్నాం. ఆచార్యుల వారు మనందరి చేత పలికిస్తారు. శ్రద్ధాశక్తులతో శ్లోకములను పారాయణ చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తవింశోధ్యాయః సప్తవింశోధ్యాయః నారద ఉవాచ నారద ఉవాచ ఇత్తం పురంజనం సద్యగ ఇత్తం
इत्थं पुरंजनं सत्यक वशमानीय विभ्रमैः पुरंजनी महाराज रेमे रमयती पतिं सराजा महिषीं राजन् सुस्नातां रुचिराननां कृतस्वस्त्ययनां तृप्तां अभ्यनन्ददुपागतां तयोपगूढः परिरब्धकन्धरो रहोनुमन्त्रैरपकृष्टचेतनः नकालरंहो बुबुधे दुरत्ययम् दिवानिशेति प्रमदापरिग्रहः शयानवुन्नद्धमदो महामनाः महार्हतल्पे महिषी भुजोपधिः तामेव वीरो मनुते परं यतः तमोभिभूतो न निजं परं च यत् तयैवं रममाणस्य कामकश्मलचेतसः क्षणार्थमिव राजेन्द्र व्यतिक्रांतं नवं वयः तस्यामजनयत्पुत्रान् पुरञ्जन्यां पुरञ्जनः शतान्येकादशविराट् आयुषोर्ध्वमथात्यगात् दुहितर्दशोत्तरशतम् पितृमातृयशस्करीः शीलौदार्यगुणोपेताः पौरञ्जन्यः प्रजापते सपञ्चालपतिः पुत्रान् पितृवंशविवर्धनान् दारैः संयोजयामास दुहितः सदृशैर्वरैः पुत्राणां चाभवन् पुत्राः एकैकस्य शतं शतम् यैर्वै पौरञ्जनो वंशः पञ्चालेषु समेधितः तेषु तद्रिक्थहारेषु गृहकोशानुजीविषु निरूढेन ममत्वेन विषयेष्वन्वबध्यत ईजे चक्रतुभिर्घोरैः दीक्षितः पशुमारकैः देवान् पितॄन् भूतपतीन् नानाकामो यथा भवान् युक्तेष्वेवं प्रमत्
प्रमत्तस्य युक्तेष्वेवं प्रमत्तस्य कुटुम्बासक्तचेतसः कुटुम्बासक्तचेतसः आससादसवैकालो यो प्रियः प्रिययोषिताम् यो प्रियः प्रिययोषिताम् चण्डवेग इति ख्यातो चण्डवेग इति ख्यातो गन्धर्वाधिपतिर्नृप गन्धर्वाधिपतिर्नृप गन्धर्वास्तस्य बलिनः गन्धर्वास्तस्य बलिनः षष्ट्युत्तरशतत्रयम् षष्ट्युत्तरशतत्रयम् गन्धर्व्यस्तादृशीरस्य गन्धर्व्यस्तादृशीरस्य मैथुन्यश्च सितासिताः मैथुन्यश्च सितासिताः परिवृत्या विलुम्पन्ति परिवृत्या विलुम्पन्ति सर्वकामविनिर्मिताम् सर्वकामविनिर्मिताम् ते चण्डवेगानुचराः ते चण्डवेगानुचराः पुरञ्जनपुरं यदा पुरञ्जनपुरं यदा हर्तुमारेभिरे तत्र हर्तुमारेभिरे तत्र प्रत्यषेधत् प्रजागरः प्रत्यषेधत् प्रजागरः ससप्तभिश्शतैरेको ससप्तभिश्शतैरेको विंशत्या च शतं समाः विंशत्या च शतं समाः पुरञ्जनपुराध्यक्षो पुरञ्जनपुराध्यक्षो गन्धर्वैर्युयुधे बली गन्धर्वैर्युयुधे बली क्षीयमाणे स्वसम्बन्धे क्षीयमाणे स्वसम्बन्धे एकस्मिन् बहुभिर्युधा एकस्मिन् बहुभिर्युधा चिन्तां परां जगामार्तः चिन्तां परां जगामार्तः सराष्ट्रपुरबान्धवः सराष्ट्रपुरबान्धवः स एव पुर्यां मधुभुक् स एव पुर्यां मधुभुक् पञ्चालेषु स्वपार्षदैः पञ्चालेषु स्वपार्षदैः उपनीतं बलिं गृह्णन् उपनीतं बलिं गृह्णन् स्त्रीजितो नाविदद्भयं स्त्रीजितो नाविदद्भयं कालस्य दुहिता काचित् कालस्य दुहिता काचित् त्रिलोकीं वरमिच्छति त्रिलोकीं वरमिच्छति पर्यटन्ति न बर्हिष्मन् पर्यटन्ति न बर्हिष्मन् प्रत्यनन्दत कश्चन प्रत्यनन्दत कश्चन दौर्भाग्येनात्मनो लोके दौर्भाग्येनात्मनो लोके विश्रुता दुर्भगेति सा विश्रुता दुर्भगेति सा या तुष्टा राजर्षयेतु या तुष्टा राजर्षयेतु वृतादात् पूरवे वरम् वृतादात् पूरवे वरम् कदाचिदटमानास कदाचिदटमानास ब्रह्मलोकान्महीङ्गतम् ब्रह्मलोकान्महीङ्गतम् वव्रे बृहद्व्रतम् मां तु वव्रे बृहद्व्रतम् मां तु जानति काममोहिता जानति काममोहिता मयि संरभ्य विपुलम् मयि संरभ्य विपुलम् अदाच्छापं सुदुस्सहम् अदाच्छापं सुदुस्सहम् स्थातुमर्हसि नैकत्र स्थातुमर्हसि नैकत्र मद्याच्या विमुखो मुने मद्याच्या विमुखो मुने ततो विहत संकल्प ततो विहत संकल्प कन्यका यवनेश्वरम् कन्यका यवनेश्वरम् मयोपदिष्टमासाद्य मयोपदिष्टमासाद्य वव्रे नाम्ना भयं पतिम्
వవ్రే నామ్నా భయం పతిం ఋషభం యవనానాం త్వాం ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి కృతః కిల నరిష్యతి ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం నరాతి నతదిచ్ఛతి నరాతి నతది ఛతి అథో భజస్వ మాం భద్ర అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషో ధర్మో ఏతావాన్ పౌరుషో ధర్మో యదార్తాననుకంపతే యదార్తాననుకంపతే కాలకన్యోదితవచో కన్యోదితవచో నిశమ్య యవనేశ్వర నిశమ్య యవనేశ్వర చికీర్షుర్దేవ గుహ్యం సహ చికీర్షుర్దేవ గుహ్యం సహ సస్మితం తామభాషత సస్మితం తామభాషత మయా నిరూపితస్తుభ్యం మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన ఆత్మసమాధిన నాభినందతి లోకోయం నాభినందతి లోకోయం త్వామభద్రామసమ్మతాం త్వామభద్రామసమ్మతాం త్వమవ్యక్తగతిర్భుంక్ష్వ త్వమవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం లోకం కర్మ వినిర్మితం యాహి మే పృతనాయుక్త యాహి మే పృతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి ప్రజానాశం ప్రణేష్యసి ప్రజ్వారోయం మమ భ్రాత ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచమే భగినీ భవ త్వంచమే భగినీ భవ చరామ్యుభాభ్యాం లోకేస్మిన్ చరామ్యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమ సైనికః అవ్యక్తో భీమ సైనికః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తవింశోధ్యాయః సప్తవింశోధ్యాయః అనేక అర్థాల్ని అంతరార్థాల్ని తనలో ఇముచ్చుకున్నటువంటి ఉపాఖ్యానాల్లో భాగవతంలో ఉన్న వాటిల్లో శ్రేష్టమైనటువంటి సార్థక నామధేయమైనటువంటి పురంజనోపాఖ్యానం ప్రతి జీవునికి అన్వయించేటువంటి ఉపాఖ్యానం. అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన భరిగికి చెప్తూ ఆ పురంజనుడు తన పురంజనితో కలిసి ఏ రకంగా భోగాలను అనుభవిస్తూ చిట్ట చివరకు చండవేగుడు గంధర్వులు వీరన్నిటికీ మించి ఆ కాలకన్యకు వశమైనటువంటి వాడై ఆ జరాది పీడితుడై ఆ సమయంలో కూడా తన పుత్రుల గురించి తన యొక్క భార్య గురించి కూడా చింతిస్తూ జవసత్వాలు ఉడికి మరణానికి చేరువున్న సమయంలో కూడా పడతి ఏమును భుజింపక భుజింపదు నేను నిద్రపోవగ మరి నిద్రపోదు నేను నీళ్ళాడక నీళ్ళాడనొల్లదు పదరియే గోపింప భయమునుందు భర్జించినను మారు బలగక వాయోడు బుద్ధిహీనుడనైన బుద్ధి జప్సు లలిమీరి నిట్టి కళత్రంబుతో నేను కడగి దేహాంతరగతుడనైన అనయమును తాను పుత్రుని అగుడ చేసి ఆత్మశోచినియగుచు గృహస్థ ధర్మమాచరించుచునుండునో అనుగమనము చేయునో అని మనమున చింతనుంది అని నిరంతరము కూడా ఆ సమయంలో కూడా
తన పురంజన్ని గురించి చింతిస్తూ చింతిస్తూ చివరికి శరీరాన్ని విడిచి విదర్భరాజు పుత్రికగా జన్మించి మలయధ్వజుణ్ణి వరించి ఆయనకి సేవ చేస్తూ చిట్ట చివరి సమయంలో తనతో పాటు అసలు ఈ జీవుడు మొదలుపెట్టినప్పుడు తనకంటూ ఉన్నటువంటి మిత్రుడు ఎవరో ఆ మిత్రుడు స్వయంగా వచ్చి తనకు దివ్యతత్వాన్ని ఉపదేశించి అసలు నీవు విదర్భ పుత్రికవు కావు పురంజనుడు మహారాజువు కావు నీవు నేను మనిద్దరము కూడా సన్నిహితులమే స్నేహితులమే అన్నిటికీ మించి అసలు నీవు వేరు నేను వేరు అనేటువంటి భావనే లేదు నీవే నేను నేనే నీవు అనేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని చిట్ట చివరకు అందించి ఈ కథనంతటినీ కూడా నారద మహర్షి పరోక్షంగా నీకు నేను చెబుతున్నానయ్యా ప్రాచీన బర్హి అని జీవాత్మ యొక్క జీవుని యొక్క స్థితిగతుల గురించి జీవుని జీవితంలో కలిగేటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక్కొక్క జీవిగా పాత్రలుగా సృష్టించి కల్పించి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానము అందులో సాక్షాత్తు ఆ సఖుడైనటువంటి ఆయన చెబుతూ ఆ పురంజనుడితో నీవు వైదర్భివిగావు వీరుడి తండు వివరింపగా కాడు విభుడు నీకు ఒగి మున్ను పురమునను వృద్ధు చేసిన ఆ పురంజనపతి వరయుగావు మరియు నీవన్య సీమంతినియనియును చర్చింపగా పూర్వజన్మమందు పురుషుండవనియును బుద్ధి తలంచుట అరయంగనీయుభయమును అసత్యము ఇంతయును మమహీనమయ్యసగు మాయజేసి కల్పితమయ్యే చర్చింపమనము పూర్వమున హంసలమయును పూని ఎరుంగ పలికితి దెలియుమనల రూపంబుచూడు. ఇదంతా నా చేత చేసినటువంటి మాయే తప్ప మరొకటి ఏమీ లేదయ్యా అని చెప్పి చిట్ట చివరకు ఆ పురంజనుడుకు గత జన్మ స్మృతిని కూడా తెలియజేస్తూ స్వయంగా మాయాహ్యేష మయా సృష్ట యత్ పుమాంసం స్త్రియం సతీం మన్యసే నోభయం యద్వై హంసో పశ్యావయోర్గతిం అని చెప్పి ఆ పరమాత్మలో ఆత్మతత్వాన్ని గురించి నిర్దేశించినటువంటి నారద మహర్షి ప్రాచీన బరిహికి చెబుతున్నట్లుగా మనకు శుక మహర్షి పరీక్షిత్తుకు చెబుతున్నట్లుగా వ్యాస మహర్షి లోకానికి అందించినట్లుగా అందరి చేత కూడా అనేక మార్లు చెప్పబడినటువంటి దివ్య తత్వంతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి ఉపాఖ్యానాన్ని పరోక్షంగా ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి అధ్యాయాలను మనం చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ భావాలన్నిటితో కూడినటువంటి ఈ అధ్యాయాన్ని ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. శ్రద్ధగా భక్తితో మనం ఈ అధ్యాయాన్ని కూడా తదుపరి 28వ అధ్యాయాన్ని కూడా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టావింశోధ్యాయః అష్టావింశోధ్యాయః నారద ఉవాచ సైనికాభయనామ్నోయే బర్హిష్మందిష్టకారిణః ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమాం తఏకదాతురభసా పురంజనపురీం నృప రురుదుర్భౌమభోగాఢ్యాం జరత్పన్నగపాలితాం కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ యయాభిభూతః పురుషః సద్యో నిస్సారతామియాత్ తయోపభుజ్యమానాం వై యవనాః సర్వతో దిశం ద్వార్భిః
प्रविश्य सुभृशं द्वारभिः प्रविश्य सुभृशं प्रार्थयन् सकलां पुरीं तस्यां प्रपीड्यमानायां तस्यां प्रपीड्यमानायां अभिमानी पुरंजनः अभिमानी पुरंजनः अवापोरुविधां स्थापान कुटुंबी ममता कुलः कुटुंबी ममता कुलः कन्योपगूढो नष्टश्रीः कन्योपगूढो नष्टश्रीः कृपणो विषयात्मकः नष्टप्रज्ञो हृतैश्वर्यो गंधर्वयवनैर्बलात् विशीर्णां स्वपुरीं वीक्ष्य प्रतिकूलाननादृतान् पुत्रान् पौत्रानुगामात्यान् जायाञ्च गतसौहृदाम् आत्मानं कन्ययाग्रस्तम् पञ्चालानरिदूषितान् दुरन्तचिन्तामापन्नो न लेभे तत्प्रतिक्रियाम् कामानभिलषन्दीनो यातयामांश्च कन्यया विगतात्मगतिस्नेहः पुत्रदारांश्च लालयन् गंधर्वयवनाक्रांताम् कालकन्योपमर्दिताम् हातुं प्रचक्रमे राजा ताम् पुरीमनिकामतः भयनाम्नोऽग्रजो भ्राता प्रज्वारः प्रत्युपस्थितः ददाहताम् पुरीं कृत्स्नाम् भ्रातुः प्रियचिकीर्षया तस्यां सन्दह्यमानायां सपौरः सपरिच्छदः कौटुम्बिकः कुटुम्बिन्या उपातप्यतसान्वयः यवनोपरुद्धायतनो ग्रस्तायां कालकन्यया पुर्यां प्रज्वारसंसृष्टः पुरपालोन्वतप्यत नशे केशो वितुं तत्र पुरुकृच्छ्रोरुवेपथुः गन्तुमैच्छत्ततो वृक्ष कोटरादिवसानलात् शिथिलावयवो यर्हि गन्धर्वैर्हृतपौरुषः यवनैररिभिराजन् उपरुद्धोरुरोदः दुहितः पुत्रपौत्रांश्च जामि जामातृपार्षदान् स्वत्वावशिष्टं यत्किञ्चित् गृहकोशपरिच्छदम् अहं ममेति स्वीकृत्य गृहे
గృహేషు కుమతిర్గృహి దధ్యౌ ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితే లోకాంతరం గతవతి మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథం త్వేషా బాలకాననుశోచతి నమయ్యనాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా మయి రుష్టే సుసంత్రస్తా భర్త్సితే యత వాగ్భయాత్ ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకర్షిత వర్మై తద్గృహమేధీయం వర్త్మై తద్గృహమేధీయం వీరసూరపినేష్యతి కథన్నుదారకాదీనా దారకీర్వాపరాయణాః వర్తిష్యంతే మయి గతే భిన్ననావ ఇవో దథౌ ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్హణం గ్రహీతుం కృతధీరేణం భయనామాభ్యపద్యత పశువద్యవనైరేషః నీయమానస్వకం క్షయం అన్వద్రవన్ననుపథాః శోచంతో భృశమాతురాః పురీం విహాయోపగతః ఉపరుద్ధో భుజంగమః యదా తమేవానుపురీ విశీర్ణా ప్రకృతిం గతా వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా నావిందత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః తం యజ్ఞపశవోనేన సంజ్ఞప్తాయే దయాలునా కుఠారైశ్చిచ్ఛిదుః క్రుద్ధాః స్మరంతోమీవమస్యతత్ అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతిస్సమాః శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసంగదూషితః తామేవ మనసా గృహన్ బభూవ ప్రమదోత్తమా అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజః యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురంజయః తస్యాం సజనయాంచక్రే ఆత్మజామసితే క్షణాం యవీయసః సప్తసుతాన్
సప్తసుతాన్ సప్తద్రవిడ భూభృతః సప్తద్రవిడ భూభృతః ఏకైకస్యా భవత్తేషాం ఏకైకస్యా భవత్తేషాం రాజన్నర్బుదమర్బుదం రాజన్నర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైః భోక్ష్యతే యద్వంశధరైః మహీమన్వంతరం పరం మహీమన్వంతరం పరం అగస్త్యః ప్రాగ్దుహితరం అగస్త్యః ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాతః యస్యాం దృఢచ్యుతో జాతః యద్వవాహాత్మజో మునిః యద్వవాహాత్మజో మునిః విభజ్యతనయేభ్యః క్ష్మాం విభజ్యతనయేభ్యః క్ష్మాం రాజర్షిర్మలయధ్వజః రాజర్షిర్మలయధ్వజః ఆరిరాధయిషుః కృష్ణం ఆరిరాధయిషుః కృష్ణం సజగామకులాచలం సజగామకులాచలం హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదిరేక్షణ అన్వధావత పాండ్యేశం అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నే వరజనీకరం జ్యోత్స్నే వరజనీకరం తత్ర చంద్రవసా నామ తత్ర చంద్రవసా నామ తామ్రపర్ణీవటోదక తామ్రపర్ణీవటోదక తత్పుణ్యసలిలైర్నిత్యం తత్పుణ్యసలిలైర్నిత్యం ఉభయత్రాత్మనోమృజన్ కందాష్టిభిర్ మూలఫలైః కందాష్టిభిర్మూలఫలైః పుష్పవర్ణైస్తృణోదకైః పుష్పపర్ణైస్తృణోదకైః వర్తమానశ్శనైర్గాత్రకర్షణం తప ఆస్థితః వర్తమానశ్శనైర్గాత్రకర్షణం తప ఆస్థితః శీతోష్ణవాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే క్షుత్పిపాసే ప్రియాప్రియే సుఖదుఃఖే ఇతి ద్వంద్వాని సుఖదుఃఖే ఇతి ద్వంద్వాని అజయత్సమదర్శనః అజయత్సమదర్శనః తపసా విద్యయా పక్వకషాయో నియమైర్యమైః తపసా విద్యయా పక్వకషాయో నియమైర్యమైః యుయుజే బ్రహ్మణ్యాత్మానం యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయః విజితాక్షానిలాశయః ఆస్థే స్థాణురివైకత్ర ఆస్థే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిరః దివ్యం వర్షశతం స్థిరః వాసుదేవే భగవతి నాన్యద్వేదోద్వహన్ రతిం సవ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామః సాక్షాద్భగవతోక్తేన గురుణాహరిణానృప విశుద్ధజ్ఞానదీపేన స్ఫురతా విశ్వతోముఖం పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని వీక్షమాణో విహాయేక్షాం అస్మాదుపరరామః పతిం పరమధర్మజ్ఞం వైదర్భీమలయధ్వజం
వైదర్భీమలయధ్వజం ప్రేమ్నా పర్యచ రద్ధిత్వా ప్రేమ్నా పర్యచ రద్ధిత్వా భోగాన్ సాపతి దేవత భోగాన్ సాపతి దేవత చీరవాసావ్రతక్షామా చీరవాసావ్రతక్షామా వేణీభూతశిరోరుహా వేణీభూతశిరోరుహా బభావుపపతిం శాంతా బభావుపపతిం శాంతా శిఖాశాంతమివానలం శిఖాశాంతమివానలం అజానతి ప్రియతమం అజానతి ప్రియతమం యదోపరతమంగన యదోపరతమంగన సుస్థిరాసనమాసాద్య సుస్థిరాసనమాసాద్య యథా పూర్వముపాచరత్ యథా పూర్వముపాచరత్ యదా నోపలభేతాంఘ్రూవూష్మాణం పత్యురచ్యతి యదా నోపలభేతాంఘ్రావూష్మాణం పత్యురచ్యతి ఆసీత్ సంవిఘ్న హృదయ ఆసీత్ సంవిఘ్న హృదయ యూథ భ్రష్టా మృగీ యథా యూథ భ్రష్టా మృగీ యథా ఆత్మానం శోచతి దీనం ఆత్మానం శోచతి దీనం అబంధుం విక్లవాశ్రుభిః అబంధుం విక్లవాశ్రుభిః స్తనావాసిచ్య విపినే స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోదసా సుస్వరం ప్రరురోదసా ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఇమాముదధిమేఖలాం ఇమాముదధిమేఖలాం దస్యుభ్యః క్షత్రబంధుభ్యో దస్యుభ్యః క్షత్రబంధుభ్యో బిభ్యతీం పాతుమర్హసి బిభ్యతీం పాతుమర్హసి ఏవం విలపతి బాలా ఏవం విలపతి బాలా విపినేనుగతాపతిం విపినేనుగతాపతిం పతితాపాదయోర్భర్తుః పతితాపాదయోర్భర్తుః రుదత్యశ్రూణ్యవర్తయత్ రుదత్యశ్రూణ్యవర్తయత్ చితిం దారుమయీం చిత్వా చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కళేవరం తస్యాం పత్యుః కళేవరం ఆదీప్య చానుమరణే ఆదీప్య చానుమరణే విలపంతి మనోదధే విలపంతి మనోదధే తత్ర పూర్వతరః కశ్చిత్ తత్ర పూర్వతరః కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునా సామ్నా సాంత్వయన్ వల్గునా సామ్నా తామాహరుదతీం ప్రభో తామాహరుదతీం ప్రభో బ్రాహ్మణ ఉవాచ బ్రాహ్మణ ఉవాచ కాత్వం కస్యాసి కోవాయం కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శోచసి శయానో యస్య శోచసి జానాసి కిం సఖాయం మాం జానాసి కిం సఖాయం మాం యేనాగ్రే విచచర్థః యేనాగ్రే విచచర్థః అపి స్మరసి చాత్మానం అపి స్మరసి చాత్మానం అవిజ్ఞాత సఖం సఖే అవిజ్ఞాత సఖం సఖే హిత్వా మాం పదమన్విచ్ఛన్ హిత్వా మాం పదమన్విచ్ఛన్ భౌమ భోగరతో గతః భౌమ భోగరతో గతః హంసావహం చ త్వం చార్య హంసావహం చ త్వం చార్య సఖాయో మానసాయనౌ సఖాయో మానసాయనౌ అభూతామంతరావౌకః అభూతామంతరావౌకః సహస్రపరివత్సరాన్ సహస్రపరివత్సరాన్ సత్వం విహాయ మాం బంధో సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పదమద్రాక్షీః విచరన్ పదమద్రాక్షీః కయాచిన్ నిర్మితం స్త్రియా కయాచిన్ నిర్మితం స్త్రియా పంచారామం నవద్వారం పంచారామం
నామం నవద్వారం ఏకపాలం త్రికోష్ఠకం ఏకపాలం త్రికోష్ఠకం షట్కులం పంచ విపణం షట్కులం పంచ విపణం పంచ ప్రకృతి స్త్రీధవం పంచ ప్రకృతి స్త్రీధవం పంచేంద్రియార్థ ఆరామాః పంచేంద్రియార్థ ఆరామాః ద్వారః ప్రాణానవ ప్రభో ద్వారః ప్రాణానవ ప్రభో తేజోబన్నాని కోష్ఠాని తేజోబన్నాని కోష్ఠాని కులమింద్రియ సంగ్రహః కులమింద్రియ సంగ్రహః విపణస్తు క్రియాశక్తిః విపణస్తు క్రియాశక్తిః భూత ప్రకృతిరవ్యయ భూత ప్రకృతిరవ్యయ శక్త్యధీశః పుమాంస్త్వత్ర శక్త్యధీశః పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే ప్రవిష్టో నావబుధ్యతే తస్మిం స్వం రామయా స్పృష్టో తస్మిం స్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుతి స్మృతిః రమమాణో శ్రుత స్మృతిః తత్సంగాదీదృశీం ప్రాప్తో తత్సంగాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో దశాం పాపీయసీం ప్రభో నత్వం విదర్భ దుహిత నత్వం విదర్భ దుహిత నాయం వీరసుహృత్తవ నాయం వీరసుహృత్తవ నపతిస్త్వం పురంజన్యా నపతిస్త్వం పురంజన్యా రుద్ధో నవముఖేయయ రుద్ధో నవముఖేయయ మాయా హ్యేషా మయా సృష్ట మాయా హ్యేషా మయా సృష్ట యత్పుమాంసం స్త్రియం సతీం యత్పుమాంసం స్త్రియం సతీం మన్యసేనో భయం యద్వై మన్యసేనో భయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిం హంసౌ పశ్యావయోర్గతిం అహం భవాన్న చాన్యస్త్వం అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోః త్వమేవాహం విచక్ష్వభోః ననౌ పశ్యంతి కవయః ననౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతుమనాగపి ఛిద్రం జాతుమనాగపి యథా పురుష ఆత్మానం యథా పురుష ఆత్మానం ఏకమాదర్శ చక్షుషోః ఏకమాదర్శ చక్షుషోః ద్విధా భూతమవేక్షేత ద్విధా భూతమవేక్షేత తథైవాంతరమావయోః తథైవాంతరమావయోః ఏవం సమానసోహంసో ఏవం సమానసోహంసో హంసేన ప్రతిబోధితః హంసేన ప్రతిబోధితః స్వస్థస్తద్వ్యభిచారేణ స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునఃస్మృతిం నష్టామాప పునఃస్మృతిం బర్హిష్మన్నేతదధ్యాత్మం బర్హిష్మన్నేతదధ్యాత్మం పారోక్ష్యేణ ప్రదర్శితం పారోక్ష్యేణ ప్రదర్శితం యత్ పరోక్ష ప్రియో దేవో యత్ పరోక్ష ప్రియో దేవో భగవాన్ విశ్వభావనః భగవాన్ విశ్వభావనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశోధ్యాయః అష్టావింశోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियकांताय कल्याण निधये निधयेर्थिनाम् श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्।